తెలంగాణలో ప్రజా సంక్రామ యాత్ర ముఖ్యంపు సభలో భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెరాస సర్కారుపై చేసిన విమర్శలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. తెరాస భాజపా నేతల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన అమిత్ షా అబద్దాల బాద్షా అంటూ తెరాస విమర్శించగా ఓటమి భయంతోనే మంత్రులు అధికార పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని కమలనాథులు ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాకరేపుతోంది. ఇప్పటికే తెరాస భాజపా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా ప్రజా సంక్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు మరింత వేడెక్కించాయి. భాజపా అగ్రనేత చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసమర్థ అబద్దాల ప్రధాని వల్ల దేశం అధోగతి పాలైందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో నిజం చెప్పమంటే నిజాం గురించి మాట్లాడారని విమర్శించారు. మేము అప్పు చేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల వెత్తలు తీర్చినాం, మరి నువ్వేం చేస్తున్నావు అప్పు? ఒక దిక్కేమో ఈ దేశ ప్రజలను నడ్డి విరుస్తూ పెట్రోల్ మీద డీజిల్ మీద ఇప్పటికి 26.5 లక్షల కోట్లు 8 ఏళ్లలో వసూలు చేస్తారు. ఇంకో దిక్కేమో బడాబాబుల అప్పులు 11.68 లక్షల అప్పులు మాఫీ చేస్తారు. ఇది మీ బతుకు? ఇది ఒక నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే ఇది జరుగుతుంది? ఇక్కడ స్టీరింగ్ ఓవైసీ చేతులు ఉందంట. మా స్టీరింగ్ బ్రహ్మాండంగా మా చేతులనే ఉంది, కానీ మీ స్టీరింగే కార్పొరేట్ల చేతిలో నడుస్తున్నది. నీ ప్రభుత్వం, నీ ఎన్డీఏ ప్రభుత్వం. దో గుజరాతీ బేజరే, దో గుజరాతీ ఖరీదరే. మీరు విదేశీ బొగ్గు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలనే కండిషన్ ఎవరి కోసం పెడతారో, పవన్ హన్స్ లాంటి హెలికాప్టర్ సంస్థను బాబాల చేతుల్లో ఎట్లా పెడతారో, ఇవన్నీ దేశం ముందున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్దాలకు బాద్షా అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మిషన్ భగీరథ, సర్వశిక్ష అభియాన్, ఉపాధి హామీ పథకాల నిధులపై అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. మీరు నీళ్లు నిధులు నియామకాల గురించి మాట్లాడతారే, నీళ్లు ఆపింది కృష్ణాలో మా వాటా తెలిసింది నువ్వు, నిధులు ఇవ్వకుండా ఆపింది నువ్వు, ఉద్యోగాలు నింపంది నువ్వు, నీళ్ళు వచ్చినాయి కనుకనే గంత పంట పండించిండ్రు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నిధులు మాయి మాకు దక్కినాయి కనుకనే కాళేశ్వరం కట్టినాం, మిషన్ భగీరథ కట్టినాం, చెరువులు బాగా చేసినాం, రోడ్లు బాగా వేసుకుంటున్నాం, ఇవాళ జిల్లాకో మెడికల్ కాలేజీ కడుతున్నాం. తెలంగాణ వచ్చింది కనుకనే 95% తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు వచ్చినట్టు రాష్ట్రపతి ఉత్తర్వులు సమర చేసిండు మా కేసీఆర్. అమిత్ షా కాదు ఆయన, మిత్ షా. మిత్ అంటే మాయా భ్రమలు కల్పించే ప్రయత్నం చేసిండు ఆయన. మంత్రుల విమర్శల్ని భాజపా తిప్పికొట్టింది. తెరాస అధినేత మెప్పు కోసం దిగజారి మాట్లాడుతున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. హరీష్ రావు ఓ అబద్దాల పుట్టగా పేర్కొన్నారు. మజ్లిస్ చెప్పు చేతల్లో తెరాస పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ఉన్నది ఉన్నట్లు అమిత్ షా మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు. ప్రాజెక్టుల పేరిట తెరాస సర్కారు అప్పులు తెచ్చుకుని దోచుకుంటుందని ఆరోపించారు. ప్రజలు ఇవాళ మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు, అందుకనే పోటీ పడి వాళ్ళ విరుచుకుపడుతున్నారు. ఒకవైపేమో అధినాయకుని మెప్పు కోసం బీటలు వాడుతూ ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి, పునాదులు కదులుతూ ఉన్నాయి, తెలంగాణ ద్రోహులు కూడా మాట్లాడుతున్నారు తెలంగాణ గురించి. అందుకంటే మళ్ళా ముందు ఆ పుట్టి మునిగిపోతుందంటే, బీజేపీ పడవ తేలుతా ఉన్నదంటే ముందు దస్తేసేది మళ్ళీ మీరే. నిన్న అమిత్ షా గారి సభ ఒక ట్రైలర్ మాత్రమే, అది ముందుంది అసలు సినిమా. అమిత్ షా గారు మాట్లాడిన ప్రతి మాట 100% నిజం మాట్లాడిండ్రు అమిత్ షా గారు. ఎన్నికలు వచ్చే ముందు మీకు హామీలు గుర్తుకు వస్తాయి. నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ పోయి? 2 బెడ్రూమ్ల మాట చెప్పి నిజం కదా? నువ్వు ఇచ్చినావు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఏడానన్న? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వచ్చినాయి నిజం కదా? నువ్వు కట్టినావు ఎక్కడైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామాల ఇండ్లు కట్టినావా? భాష మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముందు నెరవేర్చండి. మీరు తుక్కుగూడా సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు దేశంలో చిచ్చు పెట్టేలా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ విమర్శించారు. హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగ స్ఫూర్తికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేసే విధంగా మాట్లాడటం అది క్షమించరానిది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో కూడా క్రమేణా రిజర్వేషన్స్ ను రద్దు చేసే ప్రయత్నంలో బీజేపీ ఉంది అనే అనుమానాలనేది ప్రజల్లో చెలరేగుతున్నటువంటి విషయం మనకందరికి తెలుసు. ఇది మైనార్టీల యొక్క రిజర్వేషన్ రద్దు చేస్తామనే మాట అదొక మొదటి మెట్టు అనే మాట మాత్రం మీకు మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా భాజపా నేతలు మాట్లాడటం సరికాదని సిపిఐ సిపిఎం సూచించింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశాయి.